ఊర్లో అజయ్ అనే అతను ఉండేవాడు. చిన్న వయసు నుంచి ఆడీ కార్ కొనాలని అనుకుంటూ ఉండేవాడు. ఊర్లో అందరూ అతన్ని ఆడీ కార్ అజయ్ అని పిలిచేవాళ్లు. అజయ్ బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుని కార్కి కావాల్సినంత డబ్బు పోగు చేసుకుని ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికొస్తూ ఉన్నాడు. దారిలో అజయ్ ఫ్రెండ్ వెంకట్ చూసి, ఏమరా ఆడీ కార్ కార్ ఎదురా నడుచుకుంటా పోతున్నావు, కొంటరా టైం దగ్గర పడ్డది చూస్తూ ఉండు. ఏ పోరా చాలా ఇండ్ల సంధి మాటలు వింటున్నాం. నాన్న చిన్నప్పటి నుంచి నేను అంటున్న కళ ఇప్పుడు నెరవేర్చుకోబోతున్నా నాన్న. ఏంట్రా ఏమైంది? ఆడీ కార్ కొనేంత డబ్బు ఇప్పుడు నా దగ్గరుంది నాన్న, పరా ఇప్పుడే పోయి ఆడీ కారు కొందాం. ఏంటి నాన్న, ఇంట్లో పెళ్ళిడికొచ్చిన చెల్లిని పెట్టుకుని కారు కొనడానికి డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తావా? మన ఇల్లా పాతిల్లు, ఈ ఇల్లు చూసి చెల్లెని పెళ్లి చూపులు చూసేదందుకు కూడా ఎవ్వరు వస్తలేరు. ముందైతే ఒక ఇల్లు కట్టుకుందాం, అటెంకా చెల్లె పెళ్లి చేసి కారు కొందాం రా. అమ్మా నాన్న అలా అనేసరికి చిన్నప్పటి నుంచి కారు కొందాం అనుకున్న అజయ్ తన కోరికని చంపుకొని, అట్లనే నాన్న కారుదేమున్నది, ఎప్పుడైనా కొనొచ్చు కానీ చెల్లె పెళ్లి చేయాలి కదా, మీరు చెప్పినట్టుగానే చేద్దాం నాన్న. అజయ్ నాన్న జీవన్ ఇంటి పనులు మొదలు పెట్టాడు. ఒకరోజు వెంకట్ వచ్చి, ఏమరా ఆడీ కార్ కాస్త ఇల్లు అవుతున్నదా, అనుకున్నంత ఈజీ కాదురా శేషుడు పిచ్చేదవా. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అజయ్ ఏమీ మాట్లాడలేదు. కానీ అక్కడే కొంచెం దూరం నుంచి వెంకట్ మాటలు విన్న జీవన్ అజయ్ దగ్గరికొచ్చి, ఏంటి నానా వాడు ఏమంటున్నాడు? ఏం లేదు నాన్న, వాడు ఏదో దావత్ గురించి మాట్లాడుతుండు. అజయ్ మాటలు విన్న జీవన్, ఆడీ కారు కోసం దాచుకున్న డబ్బులతోని ఇల్లు కట్టిస్తున్నా, వాడి బాధ నాకు తెలియద్దని నాకే అబద్ధాలు చెప్తున్నాడు. సరే ఇవాళ నుంచి ఈ ఇల్లు పనులన్నీ నేను చూసుకుంటా, నువ్వు ఇక్కడికి రాకు. ఎందుకు నాన్న? నేనున్నా కదా అన్ని దగ్గరుండి చూసుకుంటా, నువ్వు. అక్కడి నుంచి అజయ్ని పంపించి జీవన్ ఆ ఇల్లు కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అతనితో ఏదో చెప్పాడు. అంతా విన్న కాంట్రాక్టర్, అట్లనే సార్, మీ అసంటి తండ్రి కొడుకుల కోసం గామాత్రం చేయలేనా, మీరు చెప్పినట్టే చేస్తా. అలా 6 నెలలు గడిచింది. జీవన్ తన కొడుకు అజయ్ దగ్గరికొచ్చి, రే పద కొత్తింటి దగ్గరికి వెళ్దాం. కొడుకుని ఆటోలో ఎక్కించుకుని ఓ చోటుకి తీసుకొచ్చాడు. అజయ్ దిగి చుట్టూ చూశాడు. అతని ముందు ఒక పెద్ద ఆకారంలో ఆడీ కారు ఉంది. అది చూసి అజయ్ షాక్ అయ్యాడు. ఏంటి నాన్న, ఇంటికి పోదామని చెప్పి ఇదేదో ఆడీ కార్ షోరూంకి తీసుకొచ్చినావు, ఈయన చూడు షోరూంనే ఆడీ కార్ లెక్క చేసిండు. అది కారు కాదు షోరూం కాదు, మన ఇల్లు. నీ ఆడీ కార్ కొనాలనే కలను నేనే నాశనం చేసిన, నిన్ను చూస్తే బాధ అనిపించింది, అందుకే మన ఇంటిని ఆడీ కార్ లెక్క మార్చిన. ఎట్లున్నది? ఎట్లేంది నాన్న, చాలా బాగుంది, థ్యాంక్స్ నాన్న. అదే ఇంట్లో చెల్లికి పెళ్లి చేసి అమ్మా నాన్నలతో అజయ్ చాలా హ్యాపీగా ఉంటున్నాడు.